ఏపీపిసిసి పగ్గాలు అందుకున్న షర్మిల తగ్గేదిలే అంటోంది జిల్లాలో పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్న ఆమె అన్న జగన్ ను ఓ ఆట ఆడుకుంటోంది వైఎస్ కు జగన్ కు అసలు పోలికే లేదని పదే పదే చెప్తూ వైసీపీ గుండెల్లో రైలు పరిగెట్టేలా చేస్తోంది జగన్ సర్కార్ అవినీతితో నిండిపోయిందని వైసీపీని ఓడించి తీరతామని షర్మిల ప్రతిజ్ఞ చేస్తున్నారు జగన్ కు జగన్ సర్కార్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తున్న షర్మిల ఇప్పుడు అన్నకు తొమ్మిది ప్రశ్నలు సంధించారు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులతో ఏపీ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు మహానేత వైఎస్ఆర్ నాడు యాభై రెండు వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే వారసుడిగా చెప్పుకునే పోస్టులతో వేసింది దగా డిఎస్సి అని విమర్శించారు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ వాళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ షర్మిల తొమ్మిది ప్రశ్నలు సంధించారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా టిఎస్సీ వేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఆ మెగా డిఎస్సి ఎక్కడ ఐదేళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారు ఎన్నికలకు ఒకటిన్నర నెల ముందు ఆరు వేల పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏంటి టెట్సీలకు కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు వీటిలో దేనికి సన్నద్ధం కావాలి నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లోనే పరీక్షలు జరపడం దేశాలు ఎక్కడైనా ఉందా నోటిఫికేషన్ తర్వాత టెట్ కు ఇరవై రోజుల సమయం ఉంటే టెట్ కు కి మధ్య ఆరు రోజుల వ్యవధి మాత్రమేనా నాడు వైఎస్ఆర్ హయంలో డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత పరీక్షకు వంద రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కు గుర్తులేదా ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి నూట యాభై పుస్తకాలు చదవాలని మీకు తెలియదా రోజుకు ఐదు పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యమయ్యే పనేనా మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టనబెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా నవరత్నాలు జాతిరత్నాలు అని చెప్పుకునే జగనన్న ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రుల దమ్ముంటే ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ షర్మిల సవాల్ విసిరారు మరి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది